రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 67 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేయడం జరిగిందని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ తెలిపారు. ముస్తాబాద్ మండల హెడ్క్వార్టర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యుల యొక్క ఆశీస్సులతో మరి ఈరోజు మండల హెడ్క్వార్టర్కి 16,24,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. టోటల్గా 67 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో ఈరోజు టౌన్లో 9 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకి 2,03,000 రూపాయలు గౌరవ జడ్పీటీసీ గారి చేతుల మీదుగా గౌరవ సర్పంచ్ గారి చేతుల మీదుగా మా పార్టీ అధ్యక్షులు చేతుల మీదుగా మరి అట్లాగే ఈ కార్యక్రమంలో మా గౌరవ మండల పార్టీ అధ్యక్షురాలు ఏఎన్సీ చైర్మన్ అలాగే మాజీ పార్టీ అధ్యక్షులు రాణక్క గారు రేణుక గారు మా పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షురాలు అలాగే ఎక్స్కోర్ గారు పెద్ద గొప్ప ఆలోచన చేసి పేదవాళ్ళ కోసం ప్రతిదీ కూడా ఒక సీఎం రిలీఫ్ అంటే కాదు కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఆరోగ్య కిట్ కానీ ఇవన్నీ పేదవాళ్ళ కోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అందరిది కూడా ఆశీర్వాదం వారి పైన ఉండాలి. ఎప్పుడు కూడా ఇంత గొప్పగా ముఖ్యమంత్రి ఉండడము పేదవాళ్ళకు అదృష్టం కాబట్టి మీ అందరి ఆశీర్వాదము ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ గారి మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఈ చెక్కులు తీసుకున్న వాళ్లకు ఇక ముందు కూడా అందరికి కూడా గొప్పగా సాయం జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీ అందరినీ ఇక్కడ వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.